సమయం దగ్గర పడడంతో అధికారులు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదును, బహుమతులను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద బంగారం, వెండి వస్తువులు, నగదును తరలిస్తున్న రెండు వాహనాలను అడ్డుకున్నారు. అంతేకాకుండా 16 కేజీల బంగారం, 31 కేజీల వెండి వస్తువులు, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ బీలావని వెన్ని మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేయబోతున్నామని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పమని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పెదవేగి సిఐ కొండవీటి శ్రీనివాస్ కుమార్, పెదపాడు ఎస్ఐ కె శుభశేఖర్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడా మనకి ఎలక్షన్ కోడ్ అనేది అప్లికేబుల్ ఉంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద కూడా క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ కానీ జ్యువెలరీ ఆర్ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా క్లియర్గా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో మోర్ దాన్ 50,000 ఎవరు కూడా క్యాష్ అనేది క్యారీ చేయకూడదు. చేసిన దానికి సంబంధించిన ప్రాపర్ బిల్స్ అనేది కూడా వాళ్ళు విత్ ప్రూఫ్స్తో సబ్మిట్ చేయాలి. బట్ ఈరోజు ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ దెందులూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈ వెహికల్స్ చెక్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ నుంచి అనాథరైజ్డ్గా ఒక 15 లాక్స్ క్యాష్ అనేది ఈరోజు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రాపర్ బిల్స్ అనేది కూడా వాళ్ళు సబ్మిట్ చేయలేదు. ఇంకొక వెహికల్ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెటీరియల్ కూడా మనకి గోల్డ్, సిల్వరు అనేది మేము ఐడెంటిఫై చేసాము. గోల్డ్ వచ్చేసి 16 కేజీస్ వరకు ఉంది అండ్ సిల్వర్ వచ్చేసి 31 కేజీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు డిఫరెంట్ జ్యువెలరీ కంపెనీస్కి ఇవన్నీ కూడా విజయవాడ ఇక్కడ నుంచి కూడా అమలాపురము, నర్సాపురం, భీమవరంకి డిఫరెంట్ జ్యువెలరీ కంపెనీస్కి మేము తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. కానీ బట్ ఇక్కడ సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి ప్రాపర్ బిల్స్ అనేది సబ్మిట్ చేయలేదు. సో ఇవన్నీ కూడా సీజ్ చేసి, ఏదైతే మోర్ దాన్ 10 లాక్స్ క్యాష్ ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్యాష్కి గోల్డ్కి సంబంధించి కూడా డిస్టిక్ సంబంధించి నోడల్ ఆఫీసర్ ఉన్నారు. ఈ నోడల్ ఆఫీసర్కి ఈ సీజర్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఇవన్నీ కూడా సీజ్ చేసి ట్రెజరీకి పంపించడం జరుగుతుంది. ఎవరైతే వీడికి ప్రాపర్గా బిల్స్ ఉండి ప్రాపర్గా సబ్మిట్ చేస్తేనే దాన్ని బట్టి ఎగ్జామిన్ చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారు.